హాయ్ తమ్ముళ్ళు, వెల్కమ్ టు బెట్టింగ్ బ్రెయిన్ తెలుగు. తమ్ముళ్ళు, లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇప్పటికి 3 వీడియోలు చేశాను. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడాలా వద్దా, ఈ బెట్టింగ్లో మనం గెయిన్ చేయగలమా, డబ్బులు సంపాదించగలమా, ఇటువంటి టాపిక్ మీద 3 వీడియోస్ చేశాను. అయితే చాలామంది కామెంట్ కూడా చేశారు నా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చూసిన వాళ్ళు. ఏంటంటే అన్న, నువ్వు షార్ట్ వీడియోస్లోనేమో కామెడీగా ఫన్నీగా రీల్స్ చేస్తున్నావు, లేకపోతే వేరే వేరేగా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నావు కదన్నా, మరి లాంగ్ వీడియోస్లో ఏంటి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తున్నావు అని చెప్పి కామెంట్ చేశారు. అయితే నేను ఆ షార్ట్స్ చేసేది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి. నాలో ఎంత బాధ ఉన్నా, మనం ఎంత ఎలా ఉన్నా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ఫన్నీ కామెడీ అలా రీల్స్ అలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, ఆ వీడియోలు చేస్తున్నాను. అయితే ఈ లాంగ్ వీడియోస్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ చెప్పి మీకు, అంటే ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందని నేను అంటలేదు, కానీ బెట్టింగ్లో లాస్ అయిపోయి చాలా బాధలో ఉండి దీని నుంచి బయటికి రాలేక చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని, అంటే నాకు తెలిసిన టాపిక్ ఇది, కంటెంట్ ఇది కాబట్టి ఈ లాంగ్ వీడియోస్ చేస్తున్నాను అంతే తమిళ్ళు. అయితే అది విషయం. అయితే ఇంకో మరొక విషయం ఏంటంటే, చాలామంది అన్నారు అన్న నువ్వు వీడియో చేస్తున్నావు కదా, వీడియో చేసినప్పుడు ఎలా పడితే అలాగా తీసేస్తున్నావు, అంటే ఎలా ఉన్నావో అలా వీడియో తీసేస్తున్నావో, కొంచెం మెయింటెనెన్స్ చేయట్లేదు అని, కొంచెం మేకప్ అయ్యి డ్రెస్ మెయింటైన్ చేసి బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ చేసి చేయొచ్చు కదా అని అంటున్నారు తమిళ. నిజం మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదనుకుంటున్నాను నేను. మన నేనేమి ఒక ఏమంటారు, సినిమా పరంగా షూటింగ్ పాల్గొనట్లేదు కదా, సినిమా షూటింగ్ కాదు కదా ఇది, రియల్ లైఫ్లో నా రియల్ లైఫ్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, ఇది రియల్. అందుకే నేను కూడా రియల్గానే ఉంటాను తమ్ముళ్ళు, ఏ మేకప్లు ఏమి లేకుండా. అయితే నేను చెప్పే దాంట్లో కరెక్ట్ ఉందో లేదో, మంచి ఉపయోగపడుతుందో మీకు అన్నదే చూసుకుంటాను తప్ప నా గురించి నేను పెద్దగా పట్టించుకోను. సరే తమ్ముడు, చాలా సోచి చెప్పినట్టున్నాను అనిపిస్తుంది నాకు, అసలు విషయం చెప్పకుండా. సరే అయితే అసలు విషయం ఏంటంటే, ఈరోజు టాపిక్ చెప్పాను కదా గత 3 వీడియోలు కానించి ఈరోజు చెప్తున్నాను. ఈరోజు అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీతో. ఈ 3 విషయాలు కనుక మీకు తెలిస్తే కనుక మీరు ఇందులో ఆడొచ్చా వద్దా ఏంటి అన్నది మీకు ఒక అంచనా వస్తుంది. దీని పరంగా ఇప్పుడు నేను చెప్పే పరంగా మీరు ఫాలో అవ్వండి. అయితే మొదటిది ఏంటంటే, చెప్పాలనుకుంటుంది మీరు ఇప్పటి వరకు ఎంత పోగొట్టుకున్నారో అన్నది అనవసరం. ఇప్పటి నుంచి, ఈరోజు నుంచి, ఈ వీడియో చూసిన ఈ క్షణం మీరు ఒకవేళ బెట్టింగ్ ఆడుతుంటే వెంటనే ఆపేయండి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటన్నా నువ్వు ఏదో టిప్స్ ట్రిప్స్ చెప్తావు అనుకుంటే ఆపేయమంటున్నావో అని అనుకోవచ్చు. మొదటి టిప్ ఏంటంటే, బెట్టింగ్లో ఆడి ఉన్నవాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు, మొదటి టిప్ ఇదే, మీరు ఇప్పుడు వరకు ఆడితే ఈ క్షణాన్ని ఆపేయండి. ఇది మొదటి టిప్. ఎవరైనా చాలా వీడియోస్ చూస్తుంటారు మీరు, 3 టిప్పులు చెప్తే 4 టిప్పులు చెప్తే నేను చాలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఇలా చేయండి ఇలా ఆడండి ఇలా ఆడండి అని. కానీ మొదటి టిప్ నేను చెప్పేది ఇది, ఇప్పటి వరకు మీరు యూట్యూబ్లో ఏ యూట్యూబ్లో కూడా చూసుండ్రేమో, టిప్పుల్లో 3 రకాలు, 3 ఉన్నాయి. మొదటి టిప్ ఇది బెట్టింగ్లో. మొదటి టిప్, మీరు ఇప్పటి వరకు ఆడి లాస్ అయిపోతే ఈ క్షణమే, ఈ నిమిషమే, మొదటిది మీరు బెట్టింగ్ ఆడటం ఆపేయండి. ఇది మొదటి టిప్. ఓకే, 2 ట్రిప్ ఏంటంటే, అన్నా మాలా మాకు 2 ట్రిప్ కావాలని, టిప్ కావాలని మీరు అనొచ్చు. సరే 2 టిప్ చెప్తాను. 2 టిప్ ఏంటంటే, అత్యాశని పక్కన పెట్టండి. అత్యాశ అంటే తెలుసు కదా, ఈ క్షణమే, ఈ రోజే, ఇప్పుడే లక్షలు సంపాదించాలి, పోనీ అన్నీ రాబట్టేయాలి అన్న ఒక్కటి మీ మైండ్ సెట్లో ఉన్నది, ఈ అత్యాశని అన్నది బయటికి తీసేయండి. అసలు మీ దగ్గరికి కూడా దాని, అసలు దరిదాపులో కూడా దాన్ని రానివ్వద్దు. అది కనకుండా ఇంకా అంతే చెప్తున్నాను. అది దాన్ని బట్టి ఇది 2. 3, మూడోది దీని మీదే బేస్ అయిపోకండి, ఈ బెట్టింగ్ మీదే, ఈ జోదం మీదే బేస్ అవ్వకండి. అంటే ఒక పని చేసుకుంటూ దీన్ని ఒక పార్ట్ టైం కూడా కాదు, అప్పుడప్పుడు జస్ట్ ఎంటర్టైన్మెంట్గా జస్ట్ అలా ఆడని తప్ప పని పాటలు మానేసి ఎక్కడికి వెళ్లకుండా
కాళ్ళు ఆరు చెప్పుకొని సెల్ల పెట్టుకుని చక్కగా బెట్టింగ్ వేసుకుంటా కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి. ఏ పాని పాటికి వెళ్ళకుండా బద్దకొస్తులా ఉండి ఈ బెట్టింగ్ మట్టికి ఆడితే కనుక మీరు సర్వనాశనం అయిపోతారు. ఓకే, సర్వనాశనం అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు కూడా బెట్టింగ్ ఆడి వదలలేకుండా దీనిలోనే ఉండిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాను తప్ప మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను. ఒకవేళ మీరు అటువంటి వాళ్ళు కాకపోతే ఈ వీడియోని అటువంటి వాళ్ళు షేర్ చేయండి. కొంచెం అటు ఒక్కడైనా మారిన సరే నేను సంతోషపడతాను. అందు గురించి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈరోజు ఈ మూడు చెప్పాలనుకున్నాను. అయితే ఇంకా ఎలా కాకుండా ఇంకా అలా కాదన్నా ఇంకా చాలా నేను చెప్తాను కదా, బెట్టింగ్ ఊపిలో దిగిన వాళ్ళు ఇంకా ఎన్నో రకాలైన ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ కాదన్నా, మాకు ఆడతాం, మాకు ప్లస్ అవ్వాలి, ఏదోలా ప్లస్ అవ్వాలి, టిప్స్ చెప్పు అంటున్నారా? సరే, టిప్స్ అన్నీ నా దగ్గర ఏముండవు, నేను దేవుడిని కాదు, ఎవరో దేవుడు కాదు. అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఏ ప్రొడక్షన్లు చెప్పే వాళ్ళు కూడా దేవుళ్ళు కాదు, ఎవరు కూడా ఇందులో పెద్ద ఏంటి తోపులు కాదు. అది ఓకేనా? దాన్ని బట్టి కాకపోతే ఏంటంటే అనుభవం బట్టి, అనుభవంతో కొన్ని విషయాలు తెలిస్తే కాబట్టి అవి చెప్తే కనుక దాన్ని ఫాలో అవుతే మీరు ప్లస్ అవుతారు. ఒకవేళ నేను ఇంత అనుభవంతో ఒకవేళ మీకు చెప్పినా మీరు ఫాలో అవ్వరు, ఎందుకంటే ఆ టైయానికి మీ మైండ్ సెట్ వేరేగా వెళ్ళిపోద్ది. ఓకే, కానీ నేను చెప్పిన ఫాలో అయితే ఒక గ్రో అన్నది కొంచెం ఉంటుంది తప్ప, మీరు ఎంత నేను ఇప్పుడు చెప్పినా, నేను ఎన్ని టిప్పులు చెప్పినా, ముందు ముందు వీడియోలు మీకు ఎన్ని ఎన్ని వీడియోలు ఎన్ని టిప్పులు చెప్పినా, టిప్స్ చెప్పినా, మీరు ఆ టైయానికి ఆ బెట్టింగ్ ఆడి ఆ టైయానికి మీ మైండ్ సెట్ అది మిమ్మల్ని లాగేస్తుంది. ఒక అయస్కాంతంలో మిమ్మల్ని మాట మిమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచదు, అందు దానికి లాగేస్తుంది. కానీ అలా కాకుండా మేము కంట్రోల్లో ఉండగలం అన్న, నువ్వు చెప్పింది ఫాలో అవుతాం అని అనుకుంటే కనుక నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ అందులో ఎలా ఏంటి అని చెప్తాను. దాన్ని ఫాలో అవుతే కనుక అంటే ఈ ఫాలో అయినా సరే మీకు 100% 100%కి 100% మీరు గ్రో అయిపోతారని నేను చెప్పను, కానీ కనీసం కొంచెం కొంచెం మారగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. అయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు బెట్టింగ్ ఆడవాళ్ళు అయితే కనుక బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే కనుక ముందు ముందు ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను. అంటే ఆడటం కోసం టిప్సే కాదు, ఆడటానికి కూడా చాలా టిప్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ముందు ముందు ఇంకా ఇటువంటి వీడియోలు చాలా చేయాలనుకుంటున్నాను. అయితే నా షార్ట్ వీడియోస్కి దీనికి అసలు సంబంధం ఉందో, షార్ట్ వీడియోస్ ఏంటంటే ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా కామెడీగా ఉంటాయి. ఎందుకంటే నేను అలా జనాల్ని నాకు ఎంతసేపు మన బాధ నుంచి ఎంత ఇష్టపడుతుంది కాదు, ఫన్నీ జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఫన్నీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి అందరూ అని నాకు ఆలోచన. కానీ మనకు ఉన్న సమస్యలు మనల్ని ఏంటంటే అటువంటి చేయనవదో. కానీ నేను ఇన్ని సమస్యలు ఉన్నా నాకు ఎంత ఎక్కువ బాధలు ఉన్నా సరే నేను మట్టికి ఆ జనాలు నవ్వించాలని థాట్ తోటి ఆ వీడియోస్ చేస్తాను. సరే, అయితే ఈ లాంగ్ వీడియోస్ చూసినట్టే షార్ట్స్ వీడియోస్ కూడా సరే చూసి నన్ను ఆదరించండి. సరే ఫ్రెండ్స్, అయితే ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, జై హింద్.